హాయ్ వివర్స్ ఈ వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే కన్నా రేజ్ ఆఫ్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్ సారీ నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ సారీ కన్నా రేజ్ ఆఫ్ ద టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ద నాచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అంటే ప్రతి పదార్థము ఒకేలాగా హీట్ని తీసుకోవడం అనేది జరగదు ఒక్కొక్క పదార్థం ఒకవేళ హీట్ని తీసుకోవడం అనేది జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కొన్ని పదార్థాలు ఎక్కువ హీట్ ఎనర్జీని తీసుకుంటాయి కొన్ని పదార్థాలు హీట్ ఎనర్జీ తక్కువే తీసుకుంటాయి రెండింటికి ఒకేలాగా ఇచ్చినా సరే రెండింటికి ఒకేలాంటి హీట్ ఇచ్చినప్పటికీ ఒకటి ఎక్కువ తీసుకుంటుంది ఒకటి తక్కువ తీసుకుంటుంది అలా జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుంటాం కన్నా దీనికోసం మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే కన్నా టేక్ టేక్ ఎ లార్జ్ జార్ జార్ ఒక దా జార్ తీసుకుందాం విత్ వాటర్ వాటర్ తో తీసుకుందాం కన్నా అండ్ హీట్ ఇట్ దాన్ని మనం వేడి చేద్దాం వేడి చేద్దాం నెక్స్ట్ టేక్ టూ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్స్ విత్ సింగిల్ హోల్స్ కార్క్స్ సింగిల్ హోల్ కార్క్స్ తీసుకుంటాము నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టెన్ టెస్ట్ ట్యూబ్లు వేడి చేయడానికి టెస్ట్ స్పెషల్ గా ఉంటాయి కన్నా అవి తీసుకోవాలి అంటే బాయిలింగ్ టెస్ట్ అంటారు బాయిలింగ్ టెస్ట్ తీసుకొని సింగిల్ కా హోల్ కార్క్స్ అంటే ఏంటి ఒక హోల్ సింగిల్ హోల్ ఉన్నటువంటి కార్క్స్ని తీసుకుంటాం వచ్చి కన్నా నెక్స్ట్ ఒక ని మనం ఏం చేస్తామంటే కన్నా ఫిఫ్టీ గ్రామ్స్ వాటర్తో ఫిల్ చేస్తాము అదేవిధంగా సెకండ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్తో కోకోనట్ ఆయిల్ ఆర్ ఎనీ ఆయిల్ ఆయిల్ తోటి ఫిల్ చేద్దాం కన్నా వచ్చి అంటే వన్ ఆఫ్ ద ఈజ్ ఫిల్డ్ విత్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ వాటర్ అండ్ అదర్ విత్ ఫిఫ్టీ డిగ్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ ఓకే ఈ విధంగా ఫిల్ చేయడం అనేది జరుగుతుంది కదా ఇప్పుడు మనం రెండు థర్మామీటర్స్ తీసుకోవాలి కన్నా ఈ రెండు ధర్మమీటర్స్ ని సింగిల్ హోల్ ఉన్నటువంటి ఇక్కడ చూసారు కదా సింగిల్ హోల్ దీనికి రబ్బర్ కార్క్ అంటారు దీన్ని ఇది ఒక రబ్బర్ కార్క్ దీనికి సింగిల్ హోల్ ఉంటుంది కదా ఈ సింగిల్ హోల్ గుండామోని పోయేటట్టుగాను ఒక బల్బును ఉంచుతాము ఇక్కడ కూడా ఈ సింగిల్ హోల్ గుండా పోయేటట్టుగా ఉండేటటువంటి రబ్బర్ కారు నుంచి మరొక థర్మామీటర్ ఉంచుతాం ఈ రెండు థర్మామీటర్లు ఈ విధంగా ఉంచుతాం కన్నా ఇప్పుడు చూశారు కదా ఈ విధంగా ఉంచడం అనేది జరుగుతుంది ఇన్సెట్ టూ థర్మామీటర్స్ త్రూ హోల్స్ ఆఫ్ కార్క్స్ యాడ్ సోన్ ఇన్ ద ఫిగర్ అంటే ఆ హోల్స్ గుండా పోయేటట్టు రెండు ని పటంలో చూపిన విధంగాను అమర్చడం అనేది జరుగుతుంది కన్నా ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండు చెస్టూబుల్ని తీసుకొని హాట్ వాటర్ ఉన్నటువంటి జార్లో ఈ హాట్ జార్లో ఉంచి వాటిని రిటార్డ్ స్టాట్ కి బిగిస్తాం చూడండి ఇక్కడ రిటైర్డ్ స్టాండ్స్ ఉన్నాయి కదా ఈ స్టాండ్స్ కి ఈ రెండింటిని బిగించడం అనేది జరుగుతుంది పడిపోకుండా ఓకేనా ఈ విధంగా బిగించడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటి నవ్ క్లాంప్ దామ్ ఆ రెండింటిని క్లాంప్ చేస్తాం టు ఏ రిటార్ట్ స్టాండ్ రిటార్డ్ స్టాండ్స్ కి క్లాంప్ చేస్తాం చూడండి రిటార్డ్ స్టాండ్స్ కి క్లాంప్ చేస్తాం అండ్ ప్లేస్ దామ్ అప్పుడు ఉంచాలి ఆ రెండింటిని ఎక్కడంటే ఇన్ ఎ జార్ ఆఫ్ హాట్ వాటర్ జార్ లో ఉన్నటువంటి హాట్ వాటర్ లో ఆ రెండింటిని ఉంచడం అనేది జరుగుతుంది కన్నా ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే కన్నా ధర్మామీటర్లో ఉండేటటువంటి రీడింగ్స్ అనేవి ఎవ్రీ త్రీ మినిట్స్ ఒకసారి నోట్ చేసుకోవాలి ఓకే అబ్జర్వ్ ద రీడింగ్ ఆఫ్ థర్మామీటర్ ఎవ్రీ త్రీ మినిట్స్ అండ్ నోట్ ద రీడింగ్ ఇన్ యువర్ బుక్స్ అంటే నీ బుక్లో ఏదైనా బుక్లోనే ఆ రీడింగ్స్ని నోట్ చేసుకోవడం అనేది జరగాలి కన్నా వచ్చి నెక్స్ట్ ఇక్కడ హాట్ వాటర్ అనేది దీనికి ఎంత హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తుందో దీనికి కూడా అంతే హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది ఇందులో ఉన్నటువంటి వాటర్కి అంతే హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆయిల్కి కూడా అంతే హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది ఎందుకంటే రెండు కూడా ఒకే హీట్ ఉన్నటువంటి వాటర్లో కదా ఉన్నాయి ఎస్ అప్పుడు దీనికి ఎంత హీట్ ఇస్తుందో దీనికి కూడా అంతే హీట్ ఇస్తుంది కదా కన్నా కానీ వీ అబ్జర్వ్ దట్ మనం ఒకటి పరిశీలిస్తాం ఏంటంటే ద రేట్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ద ఆయిల్ ఈజ్ హయర్ దాన్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ అంటే ఇక్కడ ఆయిల్ ఆయిల్ అనేది తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇందులో రీడింగ్ చూసినట్టయితే టెంపరే ఆయిల్కి టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది వాటర్కి మాత్రం టెంపరేచర్ తక్కువ ఉంటుంది దీన్ని బట్టి మీకు పరిశీలించింది ఏంటంటే కన్నా కొన్ని సబ్స్టెన్స్లు అనేవి కొన్ని పదార్థాలు అనేవి ఎక్కువ హీట్ని తీసుకుంటాయి కొన్ని పదార్థాలు తక్కువ హీట్ని తీసుకుంటాయి అనేది దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది వచ్చి అంటే వీ కంక్లూడ్ దట్ ద రేట్ ఆఫ్ రేజ్ ఆఫ్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అంటే ఆ పదార్థాన్ని బట్టి అది తీసుకునే స్వభావం మారుతుంది వాటర్ అనేది స్లోగా తీసుకుంటుందని స్లోగా హీట్ ని తీసుకుంటదని ఆయిల్ మాత్రం త్వరగా హీట్ ని తీసుకుంటుంది అనేది దీన్ని బట్టి మనకు అర్థమైంది అంటే పదార్థం పదార్థానికి కూడా హీట్ని తీసుకునే స్వభావం మారుతుంది అనేది మనకి ఈ యాక్టివిటీలో మనకి అర్థమైంది కన్నా ఓకే నోట్స్ కూడా చూసేద్దాం ఇప్పుడు ఏంటంటే రేజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ పెరగడం అనేది డిపెండ్స్ దాని మీద డిపెండ్ అవుతుంది దీని మీద ఆన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ పదార్థానికి పదార్థం పైన ఆధారపడుతుంది రెండు ఒకేలాంటి పదార్థాలు అయితే ఒకేలా రేజ్ అవుతాయి వేరువేరు పదార్థాలు అయితే వేరువేరుగా రేజ్ అవుతుంది అనేది యాక్టివిటీ ఫైవ్ చెప్తుంది కానీ యాక్టివిటీ ఫైవ్ ఇది హీట్ లెసన్లో టేక్ ఏ లార్జ్ జార్ తీసుకుంటాం లాంగ్ జార్ తీసుకొని విత్ వాటర్ వాటర్తో ఫిల్ చేసి ఉంటుంది అండ్ హీట్ ఇట్ హీట్ చేయడం అనేది జరుగుతుంది ఎంతవరకు హీట్ చేయాలనేది రాయి అవసరం లేదు తల్లి దాన్ని హీట్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే టేక్ టూ బాయిలింగ్ టెస్ట్ షూప్స్ రెండు టెస్ట్ షూప్స్ బాయిలింగ్ టెస్ట్ షూప్ తీసుకుంటాం విత్ సింగిల్ హోల్ కార్క్ దాంట్లతో పాటు సింగిల్ హోల్ ఉన్నటువంటి కార్క్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది కనుక నెక్స్ట్ వన్ ఆఫ్ దామ్ ఆ రెండింటిలోని వన్ ఆఫ్ దామ్ అందులో ఒక దాంట్లో ఫిల్డ్ విత్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ వాటర్ వాటర్ ఫిల్ చేస్తాం అండ్ అదర్ విత్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ అనేది ఫిల్ చేయడం అనేది జరుగుతుంది కన్నా ఒక డయాగ్రామ్ ఇది డయాగ్రామ్ వేసుకుంటారు అయితే ఫిల్ చేసిన వాటరు అండ్ ఆయిల్ అనేవి బోత్ అట్ రూమ్ టెంపరేచర్ ఆ రెండు కూడా రూమ్ టెంపరేచర్ వద్ద ఉన్నాయని మనం అనుకుందాం కన్నా నెక్స్ట్ ఇన్సెట్ టూ థర్మామీటర్స్ ఆ రెండు ఇన్సెట్ అంటే అమర్చాలి టూ థర్మామీటర్స్ థర్మామీటర్స్ రెండు తీసుకొని రెండింటిని అమర్చాలి అట త్రూ హోల్స్ హోల్స్ గుండా దీని హోల్స్ గుండా ఆఫ్ ద కార్క్స్ కార్క్స్ రెండు హోల్స్ ఉన్నాయి కదా ఆ ఒకటి దాన్ని పోయేటట్టు అమర్చాలి సోన్ ఇన్ ద ఫిగర్ ఫిగర్ లో చూపిన విధంగా అమర్చండి నౌ క్లాంప్ దామ్ అప్పుడు క్లాంప్ చేయండి రిటార్డ్ స్టాండ్ కి క్లాంప్ చేయండి ఏంటి క్లాంప్ చేయాలి ఆ రెండు టెస్ట్ ని క్లాంప్ చేయాలి అండ్ ప్లేస్ అప్పుడు క్లాంప్ చేసి ఎక్కడ ఉంచాలి ప్లేస్ దెమ్ ఇన్ జార్ ఆఫ్ హాట్ వాటర్ జార్ లో హాట్ వాటర్ ఉంది కదా అందులో ఉంచాలొచ్చి అబ్జర్వ్ ద రీడింగ్ ఆఫ్ ధర్మమీటర్ ఎవ్రీ త్రీ మినిట్స్ ఎవ్రీ త్రీ మినిట్స్ కి ధర్మమీటర్లో రీడింగ్ మనం పరిశీలించాలి అండ్ నోట్ దామ్ రీడింగ్ ఇన్ యువర్ నోట్బుక్ నోట్బుక్ లోని రాసుకోవాలి వై బిలీవ్ దట్ మనం నమ్మాలి ఏమనంటే ద సేమ్ హాట్ సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ సప్లై టు వాటర్ అండ్ ఆయిల్ రెండింటికి కూడా ఒకేలాంటి లాంటి హీట్ ని సప్లై చేస్తున్నాం ఎందుకంటే రెండింటిని కూడా హాట్ వాటర్లో ఉంచాం కానీ ఒక దాన్ని ఒక దగ్గర దాన్ని వేరే దాంట్లో ఉంచలేదు రెండు ఒక హాట్ వాటర్లో ఒకే దగ్గర ఉంచాం కా బిలీవ్ దట్ మన నమ్మాలి ఏంటంటే ద సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ సప్లైడ్ టు వాటర్ అండ్ ఆయిల్ వాటర్ కి ఎంత హీట్ ట్రాన్స్ఫర్ అవుతుందో ఆయిల్ కూడా అంతే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందని మన నమ్మాలి వీ అబ్జర్వ్ పరిశీలిస్తాం ఏంటంటే ద రేట్ ఆఫ్ ద రేట్ ఆఫ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ఆయిల్ ఈజ్ హైయర్ దెన్ వీ అబ్జర్వ్ దట్ ద రేట్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద రేట్ ఆఫ్ ద రేట్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద ఆయిల్ ఈస్ హైయర్ దెన్ టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ మనకి అలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటే మనకి ఏం తెలిసిందంటే కన్నా ఆయిల్ యొక్క టెంపరేచర్ ఎక్కువగా ఉంటున్నట్టుగాను వాటర్ యొక్క టెంపరేచర్ తక్కువగా ఉంటున్నట్టు తెలిసిందే అంటే వాటర్ అనేది స్లోగా హీట్ని హీట్ని తీసుకుంటుంది ఆయిల్ మాత్రం ఒకేసారి ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి దాని టెంపరేచర్ ఎక్కువను దీని టెంపరేచర్ తక్కువ ఉన్నట్టు మనకు తెలుస్తుంది వి కంక్లూడ్ దట్ దీని బట్టి తెలిసింది తెలిసిందేంటంటే ద రేట్ ఆఫ్ రేజ్ ఆఫ్ ఇన్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అంటే ఏంటంటే కన్నా ఒక పదార్థమనే సారీ అది తీసుకునేటటువంటి అది దానికి పెరిగినటువంటి టెంపరేచర్ అనేది ఎప్పుడు కూడా అది పెంచుకున్నటువంటి టెంపరేచర్ అనేది ఎప్పుడు కూడా పదార్థం పైన ఆధారపడుతుంది రేజ్ ఆఫ్ టెంపరేచర్ అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే కన్నా ఆ పదార్థం యొక్క స్వభావం పైన ఆధారపడుతుంది అంటే వాటర్ అన్నీ ఒకలా తీసుకుంటాయి ఆయిల్స్ ఒకలా తీసుకుంటాయి అంటే పదార్థాల మీద ఆధారపడి టెంపరేచర్ పెరగడం తగ్గడం అనేది ఆధారపడి ఉంటుంది అనే దీన్ని బట్టి మనకి తెలిసింది కన్నా వచ్చి థ్యాంక్ యూ కన్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్